మరి. రైట్ సార్, ఇప్పుడు మీరు చెప్పారు మురళి రామచంద్రరావు ప్రకాష్ రెడ్డి అని చెప్పి, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఓపెన్గా మాట్లాడుకోవాలంటే మ్యాటర్ ఆఫ్ క్రోర్స్ కదా సార్, కనీసం 50 నుంచి 75 కోట్ల వరకు పెట్టాలనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్ డికే అరుణ, రఘునందన్, గోడెం నగేష్, సీతారాం నాయక్, శ్రీనివాస్, సైద్ రెడ్డి వీళ్ళందరూ కూడా నాకు తెలిసి ఆర్థికంగా బలవంతులు, ఒక 50-60 కోట్లు పెట్టడానికి సిద్ధమైన వాళ్ళు. సో డబ్బు ప్రాతిపదికగానే మీకు తెలిసినంతగా డబ్బు వాళ్ళ ఆస్తులు లెక్కలేమి, దాన్ని ధృవీకరించలేను అలాగే సార్. అదే సార్, అంటే డబ్బు ప్రాతిపదికగానే సీట్ల కేటాయింపు జరుగుతోందా? అంటే ఎన్నికలు అనేటప్పుడు తమ లెక్కలే పెట్టుకోరు. మీకు రామచంద్రరావు ఎంపీగా పోటీ చేసిన వాడు కదా మరి, అట్లంటే ఆయన అనేక సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, ఎంపీగా చేశాడు. అందులో భారతీయ జనతా పార్టీ నాయక అభ్యర్థి అయిన తర్వాత డబ్బుల సమస్య ఉంటుందా? ఇండిపెండెంట్గా పోటీ చేసిన నేను 3 సార్లు ఎమ్మెల్సీగా చేశాను, 1 సార్ ఎంపీగా చేశాను. ఏనాడు నా జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టలేదు, నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ఎవరిని డబ్బులు అడగలే, వద్దంటుంటే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు ఇప్పటికి గుర్తు, ఒక ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు నా ఎలక్షన్ ఖర్చులన్నీ అయిపోయినాయి, ఇక 3 రోజుల ముందు ఒక ఆయన డబ్బులు తీసుకొచ్చి ఇస్తే మా మేడం నాకు ఫోన్ చేసింది, సో పలానా అయినట మీ అభిమానట ఇస్తున్నట్టు వద్దను, నాకు ఆల్రెడీ మన ఖర్చులు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అయిపోయింది, ఇంకేమీ లేదు, థ్యాంక్స్ అని చెప్పండి, మళ్ళీ నెక్స్ట్ టైం పోటీ చేసినప్పుడు ఆల్రెడీ తీసుకుంటామని చెప్పండి అన్నాడు. అసలు ఆ రకంగా విరాళాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, మంచితనము పలానా వాడికి లేదు, అసలు పరిచయం లేని వాళ్ళు. అసలు ఏమాత్రం అనంతపురం జిల్లా నుంచి ఒక అతను ఇంటికి వచ్చి, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు, అంతకుముందు పరిచయం లేదు, పేరు చెప్పడం బాగుండదు కానీ, ఇలా చాలామంది ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్కు చెందిన ఒక అతను, అసలు నా కొడుకు, వాళ్ళ కొడుకు కాలేజ్ మేట్, 10 రోజులు నా కొరకు ట్రై చేసి నెంబర్ పట్టుకొని, సార్ మీకు ఎస్ఎంఎస్ ఖర్చులు పెట్టుకుంటాం, మీకు హోర్డింగ్ల ఖర్చులు పెట్టుకుంటాం, మనీ మీరు డబ్బు తీసుకోకపోతే చెప్పండి, ఈ ఖర్చులు పెట్టుకుంటాం మేము, ఇలా ముందుకు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసిన నాకే ఇంతమంది ముందుకు వచ్చి అడగకపోయినా, వేరే పార్టీల వాళ్ళకు కూడా, నా ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు నాకు ఇప్పటికి గుర్తు పాలడుగు వెంకట్రావు, ఇప్పుడు ఆయన లేరు కనుక ఓపెన్గా చెప్తున్నా, ఆయన ఫోన్ చేసి, ఆయన కాంగ్రెస్లో సీనియర్ నేత, మాజీ మంత్రి, నాగేశ్వర గారు మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో అవసరమండి, నేను ఒక 10,000 విరాళం ఇస్తాను, నా కూతురు దగ్గర తీసుకోండి అని పాలడు వెంకట్రావును అంతకుముందు నేను కలవలేదు, మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. ఫోన్ చేసి ఇట్లా అన్ని పట్ల వాళ్ళు, ఒక మిత్రుడు అయితే నాకు ఫోన్ చేసి, సార్ మీరు రావద్దు, మీరు నన్ను కలవద్దు, నేను ఎవరో అడగద్దు, కానీ మీ ఎలక్షన్లకు నేను కరపత్రాలకు 2 లక్షలు 3 లక్షలు కరపత్రాలు ఖర్చు అయ్యే 10,000 రూపాయలు మీకు విరాళం ఇస్తాను ఫస్ట్ టైం చేసాను. అదేం తయ్యా మీరు ఎవరో తెలియకుండా ఎట్లా తీసుకుంటాను, పద్ధతి కాదు కదా అంటే, సార్ దయచేసి అర్థం చేసుకోండి, నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ నాయకుడిగా మీరున్న సమయంలోనే పనిచేశాను, మీకు గుర్తుపట్టకపోవచ్చు విన్నాను, అందువల్ల నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నా, బీజేపీ కోసం పనిచేస్తున్నా, మీకు వ్యతిరేకంగానే మా అభ్యర్థి కొరకు పనిచేస్తున్నా, అలాంటప్పుడు నేను మీకు విరాళం ఇచ్చిందని తెలిస్తే బాగుండదు, కానీ మీరంటే గౌరవం, మీలాంటి వాళ్ళు ఉండాలి సార్, మీ ఒపీనియన్స్తో నేను అంగీకరించకపోవచ్చు అని ఆయన విరాళం ఇచ్చి పంపించాడు. అట్లా అన్ని పార్టీల వాళ్ళు, ఈ పార్టీ ఆ పార్టీగా మీకు 2 ఉదాహరణలు చెప్పాను, ఎవ్రీ పొలిటికల్ పార్టీ సంబంధం లేని వాళ్ళు, కాంగ్రెస్, టీఆర్ఎస్, అసలు రాజకీయాలతో సంబంధం లేదు, ఏవో 5,000 10,000 సార్ క్యాంపెయిన్ మేము కంట్రిబ్యూట్ చేస్తాం, ఇండివిజువల్స్ కూడా, ఆర్డినరీ టీచర్స్, ఈవెన్ ఓటర్ కానీ వాళ్ళు కూడా ఇలా జనం ముందుకొస్తారు. అందులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అయితే ఇక డబ్బుల కొరత ఉంటుందా? ఎందుకంటే అది దేశాన్ని పాలించే పార్టీ, నెక్స్ట్ కూడా అధికారంలో, అందువల్ల డబ్బుల సమస్య కాదు. అంటే 50 మినిమం ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మినిమం ఏంటి, గణనీయంగా ఎన్నికల ఖర్చు కూడా అవసరం ఉండదు. వాళ్ళు అడిగితే డబ్బులు ఇవ్వనోడు ఉండడు, అడగకపోయినా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. నేను ఎందుకు నా అనుభవం చెప్పానంటే, ఇండిపెండెంట్కు నా వల్ల 10 పైసలు లాభం లేదు వాళ్ళకు, ఇప్పుడు పాలాడు వెంకట్రావు నేను ఏం చేయగలిగితే చెప్పండి, లేదు ఇంకెవరికి, నాకు ఇచ్చిన వాళ్ళు ఎవరికి నాతో పని ఉండదు, ఇంకా నా స్థాయి చిన్నది, వాళ్ళ స్థాయి పెద్దది, వాళ్ళకి నేను చెప్పడం బాగుండదు, చెప్పడం లేదు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, వివిధ పార్టీల్లో ఉండి ఇప్పుడు పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఆ రకంగా ముందుకొచ్చి సహకరించిన వాళ్ళు, పేర్లు చెప్పడం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది, నేను చెప్పడం బాగుండదు కనుక, అలా ఉంటుంది రాజకీయాల్లో. అంటే ఒక మంచి వ్యక్తి పోటీ చేస్తున్నాడు, ఈయన గెలవాలి అనుకున్నప్పుడు జనం వద్దన్నా వచ్చి డబ్బులు ఇస్తారు, సమస్య కాదు. ఏదో మీకు అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టాలంటే ప్రాబ్లం తప్ప, బేసిక్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పీపుల్ ఆర్ రెడీ టు గివ్. రైట్ సార్, భారతీయ జనతా, ఐ మీన్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత